నమస్కారం. మాహూరి కథలకు స్వాగతం. తిరుమల కథలు ఎపిసోడ్ నంబర్ 1 కు సుస్వాగతం. తిరుమలకు కాలివాటను నడిచి వెళ్లే భక్తులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఎలుగెత్తి కీర్తించడం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రసిద్ధి ఎప్పటి నుండి వచ్చిందో ఖచ్చితంగా తెలీదు. ఏడుకొండలలో ఒక్కో కొండకు ఒక్కో నామం ఉంది, ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర కూడా ఉంది. ఇందులో మొదటిది శ్రీశైలం. ఇది ఇంచుమించు తమిళంలోని తిరుమలై అనే మాటకు సరిపోయే పదబంధం. తిరు మంగళవాచకమైతే మలై అనేది కొండ అనే అర్థాన్ని తెస్తుంది. శ్రీదేవి నివసిస్తుండడం వల్ల, భక్తులకు శ్రీపదం కావడం వల్ల శ్రీశైలం అనే పేరు వచ్చింది కొండకి. రెండవది శేషశైలం. శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం చేత శేషశైలం. శ్రీ మహావిష్ణువు వాయువుకు శేషునికి పందెం పెట్టగా శేషుడు వెంకటాద్రిని ఆవరించగా వాయువు మహావేగంతో వీచగా శేషుడు సువర్ణముఖరీ తీరం దాకా కదిలిపోగా స్వామి ఆజ్ఞతో వెంకటాద్రి విముక్తం కావడంతో శేషుడు తపం ఆవరించడం వల్ల శేష పర్వత ఖ్యాతి వచ్చింది కొండకి. మూడవది గరుడాచలం. శ్వేత వరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు శ్రీ వైకుంఠం నుండి ఈ పర్వతం తీసుకురావడం వల్ల గరుడాచలం అనే పేరు వచ్చింది కొండకి. నాలుగవది వెంకటాద్రి. వేం కారానికి అమృతమని అర్థం. కటం అంటే ఐశ్వర్యం. అశ్రితులకు అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అభిప్రాయం. లోకంలోని పాపాలకు వేం అని వ్యవహారం. ఆ పాపాలను దహించగలది కావడం వల్ల వెంకటశైలం అయింది కొండ. ఐదవది నారాయణాద్రి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వాసం చేయడం వల్ల నారాయణాద్రి. నారాయణుడనే విప్రుని ప్రార్థన అందించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల ఈ కొండకి నారాయణాద్రి అనే పేరొచ్చింది. ఆరవది వృషభాద్రి. వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయగా తన పేరుతో పర్వతం పిలువబడాలని కోరగా శ్రీనివాసుడు అనుగ్రహించడం వల్ల ఇది వృషభాద్రి కొండ అయ్యింది. ఇక చివరిది వృషాద్రి. వృష శబ్దానికి ధర్మం అని అర్థం. తన అభివృద్ధి కోసం ఈ కొండ మీద ధర్మదేవత తపస్సు చేయడం వల్ల ఇది వృషాద్రి కొండ అయ్యింది. ఒక్కొక్క యుగంలో ఈ కొండలన్నింటికీ ఒక్కొక్క పేరు ప్రసిద్ధంగా ఉండేది. వరాహ పురాణం ప్రకారం కృతయుగంలో అంజనాద్రి, త్రేతాయుగంలో నారాయణగిరి, ద్వాపరయుగంలో సింహశైలం, కలియుగంలో వెంకటాచలం. భవిష్యోత్తర పురాణం ప్రకారం కృతయుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాచలం, ద్వాపరయుగంలో శేషశైలం, కలియుగంలో వెంకటచలం అని పేర్లు. ఇవే కాక చింతామణి, జ్ఞానాద్రి, తీర్థాద్రి, పుష్కరాద్రి, ఆనందాద్రి, నీలాద్రి, నరసింహాద్రి, వరహాద్రి, వైకుంఠాద్రి, శ్రీపర్వతం అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళ సాహిత్యంలో తిరువేంగడం అనే మాటకు ప్రాచుర్యార్థం వేంగి ప్లస్ కడం, అంటే వేంగి రాజ్యానికి చివరున్న ప్రదేశం కావడం వల్ల వేంగడం అని అర్థం. ఏడుకొండల మీద వెంకటేశ్వరుడున్నాడు. ఇందులో మరొక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. శరీరంలో 7 చక్రాలున్నాయి. మూలధారం, స్వాధిష్టనం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం అని. అధోముఖమైన కుండలిని శక్తిని యోగాభ్యాసంతో సహస్రారానికి పయనింపజేయడం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గమని అంటారు. అంతేకాదు, 7 అనే సంఖ్య అంటేనే అపశకునం అంటారు అందరూ. కానీ అందులో ఉన్న విశేషాలు తెలుసుకోవడం లేదు ఎందుకో. 7 ప్రత్యేకత తెలుసుకుంటే 7 ఈజ్ హెవెన్ అంటారేమో. కలియుగ ప్రత్యక్ష దైవం నివసించేది 7 కొండలపైనే. సప్తమాత్రికలు 7, సప్త ఋషులు 7, రంగురంగుల ప్రపంచాన్ని చూపించే ఇంద్రధనస్సు కూడా 7 రంగులే. వెంకటేశ్వరుని దర్శించుకునే ద్వారాలు, పెళ్లిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7, అగ్నిదేవుని నాలుకలు 7, సప్తస్వరాలు 7, శ్రీవారికి ఇష్టమైన శనివారం వారంలో 7వ రోజు, ఇన్ని విశిష్టతలున్న 7 కూడా భగవంతుని సృష్టిగా మరి. ఇదండి 7 కొండల వెనుక ఉన్నటువంటి పురాణ ప్రాశస్త్యం. వచ్చే ఎపిసోడ్లో తిరుమల గురించిన ఇంకొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. శ్రీవారి భక్తులకు ఆ దేవదేవుడికి సంబంధించిన సమగ్ర సమాచారం అందించడమే మా ఛానల్ ముఖ్య లక్ష్యం. దీనికి సంబంధించి మేము సేకరించిన సమాచారం ఆధారాలతో ఒక్కో కథనం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి శనివారం మీకోసం ఓ సరికొత్త సమాచారంతో వీడియో ద్వారా మీ ముందుంటాను. ఆ గోవిందుడి కటాక్షంతో తిరుమల కథలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగిపోవాలని ప్రార్థిస్తూ మన మీ మాహూరి కథల బృందం.